లోకేష్ అన్నగారు తాతకి ఉన్నటువంటి తెగింపు నందమూరి తారక రామారావు గారి తెగింపు అలాగే నాన్నగారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా పట్టుదల కృషి ఇవన్నీ కూడా కలబోసినటువంటి నాయకత్వ లక్షణాలతో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తకి ఎటువంటి కష్టం ఉన్నా సరే నేను ఉన్నానని భుజం తట్టుతూ ముందుకు నడిపినటువంటి వ్యక్తి మా లోకేష్ అన్నగారు ఆయన తాలూకా ఆలోచన వల్లే తెలుగుదేశం పార్టీలో కార్యకర్త సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఎంతో మందికి విద్యపరంగా వైద్యపరంగా గాని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆపదలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఒక వెలుగుల ఆయన ఆదుకోవడం జరుగుతుంది అలాగే ఈ 3.5 సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా అరాచకమైనటువంటి ప్రభుత్వ పరిపాలనలో అత్యంత నష్టపోయినటువంటిది మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అటువంటి క్యాడర్ కి కూడా ఏ ఇబ్బందులు వచ్చినా సరే ధైర్యాన్ని ఇస్తూ ఆ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కి ముందుకు నడిపించడానికి అన్ని విధాలుగా కూడా సహకరించాడు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఎటువంటి ఆపదలు వచ్చినా వాళ్ళ మీద ఏ అగాత్యాలు జరిగినా వాళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చాడు మా లోకేష్ అన్నగారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళ తాలూకా గొంతై అటు అసెంబ్లీలో గాని ప్రజా వేదికల్లో గాని నడి రోడ్డు మీద గాని యువతందరికీ కూడా నేను ఉన్నానని చాటి చెప్పినటువంటి నాయకుడు మా లోకేష్ అన్నగారు అటువంటి అన్న ఈ రోజు మా యువతందరికీ కూడా ముందుకు నడిపించడానికి మార్గదర్శకమైనటువంటి ఒక నాయకత్వంలో ముందుకు నడుస్తున్నందుకు మాకెంతో గర్వంగా ఉంది రేపు భవిష్యత్తులో ఒక మంచి నాయకుడిగా తయారై ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక మంచి మార్గంలో నడిపించడానికి అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తాడని కూడా మేము ఆశిస్తున్నాం మరి అందులోనే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కాబట్టి మా అందరి తరపున కూడా మా జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన ఏదైతే పాదయాత్ర కూడా ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతుంది 27వ తేదీన ఒక శుభ ముహూర్తాన 400 రోజులు 4000 కిలోమీటర్లు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం భారతదేశం చరిత్రలో ఏ నాడు కూడా యువతకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పాదయాత్ర ఎవ్వరూ కూడా చేయలేదు గతంలో ఎంతో మంది నాయకులు అనేక కారణాలతో అనేక సమస్యల మీద చేస్తుంటారు గానీ యువతకి ప్రత్యేకంగా వాళ్ళకున్నటువంటి సమస్యల్ని లేవనెత్తడానికి వాళ్ళ తాలూకా సమస్యలకి గొంతు అందించడానికి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో జరుగుతున్నటువంటిది ఈ యువగలం పాదయాత్ర అనేది మేము తెలియజేస్తున్నాం అటువంటి పాదయాత్రని అడ్డుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే ఖచ్చితంగా భయపడుతున్నాడనేటటువంటి విషయం స్పష్టంగా మనందరికీ కూడా తెలుస్తుంది ఎందుకు చెప్పుకుంటున్నారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 175 కి 175 సీట్లు గెలుస్తామని అంటున్నారు అన్ని సీట్లు మీరు గెలుస్తామన్నప్పుడు మా లోకేష్ అన్న ఒక్క అడుగు ముందుకు వేస్తాడనంటే మీ తాడేపల్లి ప్యాలెస్ కదులుతుందనంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనంటే 175 కాదు కదా మీ కడపలో ఉన్నటువంటి మీ పులివెందుల సీటు కూడా రేపు గెలవలేరన్నటువంటి విషయం మీరు స్పష్టంగా మీ కార్యక్రమాల ద్వారా ఈ రోజు తెలియజేస్తున్నారు మీకు అదే భయం లేకపోతే మీరు అంత ధైర్యంగా ప్రజలే మా వైపు ఉన్నారు మాకే ఓట్లేస్తారనంటే ఎందుకు ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే అడ్డమైనటువంటి జీవోలు తెచ్చి ప్రజా వ్యతిరేకమైనటువంటి జీవోలు తెచ్చి అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పమని ఈ నాయకులకు అందరికీ కూడా అడుగుతున్నాం ఈ రోజు ఉన్నటువంటి మంత్రులు ఈ రోజు ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు ఆయన తల్లి గారు వాళ్ళందరూ కూడా ఆ రోజు చెప్పినటువంటి మాటలేంటి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని గౌరవించాలి ప్రతిపక్షం చేస్తున్నటువంటి కార్యక్రమాలని స్వీకరించాలి వాళ్ళు ఏ సమస్యలు చెప్పినా సరే అవన్నీ కూడా విని ప్రభుత్వాలు తన వ్యవహార శైలిని మార్చుకొని ప్రజలకు మేలు చేయాలని చెప్పినటువంటి మాటలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళాయని వాళ్ళందరికీ అడుగుతున్నాం మీరే కదా ఆ రోజు ప్రెస్ మీట్లు పెట్టి మైకులు పట్టి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన హక్కు ఉంది ఆయన ఎక్కడైనా రాష్ట్రంలో తిరగొచ్చన్నటువంటి మాటలు ఈ రోజు ఎక్కడికి వెళ్ళాయి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి తాలూకా యాక్టులన్నీ కూడా తీసుకొని వచ్చి అడ్డమైనటువంటి జీవోలు చేసినందుకే కోర్టులు మీకు మొట్టికాయలేస్తుంది కానీ కోర్టులు పట్టించుకోరు న్యాయాన్ని పట్టించుకోరు ధర్మాన్ని పట్టించుకోరు కానీ రేపు భవిష్యత్తులో ఒక రోజు వస్తుంది ప్రజల్ని పట్టించుకునేటటువంటి రోజు వస్తుంది ప్రజల బుద్ధి చెప్పేటటువంటి రోజు వస్తుంది అనేది వాళ్ళందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం లోకేష్ అన్నగారి తాలూకా పాదయాత్ర రాష్ట్ర ప్రజల ఒక కుటుంబంలా నడిపిస్తారు రాష్ట్ర యువత సైన్యంలా నడిపిస్తారు కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు పెట్టినా సరే పాదయాత్ర మాత్రం ఆగే పరిస్థితిలో ఉండదు
పాదయాత్ర ముందుకు కొనసాగుతుంది. ప్రజాస్వామ్య బద్ధంగానే ముందుకు కొనసాగుతుంది. ప్రజల తాలూకా అభిమానంతో ముందుకు కొనసాగుతుంది. కాబట్టి లోకేష్ అన్న గారి తాలూకా పాదయాత్రలో ప్రజల్ని కూడా అదే రకంగా ఆశీర్వదించి ముందుకు రమ్మంటున్నాం. ఇది ప్రజల కోసం చేస్తున్నటువంటి యాత్ర, యువత కోసం చేస్తున్నటువంటి యాత్ర. ఈ యొక్క 3.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అత్యంత మోసపోయినటువంటి వర్గం ఈ యువతరం. యువతరానికి ఎన్నో పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చాడు మెగా డిఎస్సి నిర్వహిస్తానని, జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, ఉద్యోగాల తాలూకా వర్షం కురిపిస్తామని, పెట్టుబడుల్ని ఎంతో పెద్ద ఎత్తున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు నడిపిస్తామని, ఇవన్నీ కూడా చాలదన్నట్టు ప్రత్యేక హోదాని కూడా నేను సాధిస్తానని చెప్పి యువతకి అన్ని రకాలుగా మాయమాటలు చెప్పినటువంటి వ్యక్తి ఈ 3.5 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేకపోయాడు. అందుకే భయపడుతున్నాడు యువత దగ్గరికి రావడానికి, యువత అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి భయపడుతున్నాడు. ఆ భయంతో కొంతమంది పోలీసుల్ని అడ్డం పెట్టుకొని యువత ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేయాలనంటే వాళ్ళని చల్లా చెదరు చేసే ప్రయత్నం ఇన్ని 2-3 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. వాళ్ళు ఏదయ్యా మా ప్రత్యేక హోదాయని ఎవరైనా అడుగుతుంటే అక్రమ కేసులు, సోషల్ మీడియా ద్వారా కేసులు పెట్టి యువత తాలూకు గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడయ్యా మా మెగా డిఎస్సి అనంటే వాళ్ళ మీద మళ్ళీ అరాచకాలు జరుగుతున్నాయి. ఎక్కడ కొంతమంది స్కూల్ పిల్లలు కూడా మా స్కూల్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నారా అన్నట్టుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. కొంత దగ్గర స్కూల్ ని కూడా తాకట్టు పెట్టి మరీ డబ్బులు చేసుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని రకాలుగా సమస్యలున్నాయి. మా ఆడపడుచులు, తెలుగు యువతి యువతులైతే వాళ్ళు కూడా ఎన్నో అగాత్యాలు జరుగుతున్నాయి. దిశ చట్టం ఏమైందని వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, వాళ్ళకు కూడా సమాధానం లేదు. కానీ ఆ ఒత్తిడి తీసుకొని రావడానికి, ఈ సమస్యలన్నీ కూడా గలమెత్తి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా నిలదీసి అడగడానికి ఈ యువగలం అనేటటువంటి వేదిక రాష్ట్ర యువత అందరికీ కూడా ఒక వేదికగా మారిపోతుంది. కాబట్టి యువతకి ఆశీర్వదించమంటున్నాం, లోకేష్ అన్నతో కథలు రమ్మంటున్నాం. అది ఆయన కోసమో ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి యాత్ర కాదు, మన కోసం మన తెలుగు యువత కోసం చేస్తున్నటువంటి యాత్రగా భావించి అందరూ కూడా ఆశీర్వదించమని మరొకసారి తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.